తిరుమలలో స్వామి దర్శనం అంటే గంటల తరబడి నిరీక్షణ ముఖ్యంగా వేసవిలో అయితే దర్శనం గదుల లభ్యతకు భక్తులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తూ ఉంటారు విశాఖ నుంచి తిరుమలకు వెళ్లే యాత్రికుల కోసం ఏపీటీడీసీ ప్రత్యేక ప్యాకేజీ అమలు చేయనుంది రద్దీతో పని లేకుండా గంట నుంచి గంటన్నర వ్యవధిలోనే వెంకటేశ్వరుని దర్శనం చేయించే సదుపాయం కల్పించనున్నారు ఆంధ్రప్రదేశ్ పర్యాటకాభివృద్ధి సంస్థ ప్రభుత్వ రంగ సంస్థ కావడంతో తిరుమలలో దర్శనానికి అనువుగా ఏర్పాట్లు చేస్తోంది చాలా కాలం కిందటే రూపొందించిన ప్రతిపాదనలు ఈ నెలాఖరులోగా అమలులోకి తీసుకురావాలనుకున్నారు తిరుమల ప్యాకేజీ అమలుకు కీలకమైన రెండు వోల్వో బస్సులను విశాఖకు కేటాయించారు ప్రస్తుతానికి ఒక బస్ నెలాఖరుకు విశాఖకు రానున్నది పర్యాటకులను ఆకర్షించడానికి అధునాతన ఏసీ బస్సులను పర్యాటకాభివృద్ధి కొనుగోలు చేసింది తొలిదశలో తిరుపతి విశాఖకు బస్సులు కేటాయించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు ఏపీ టీడీసీ ప్రతిపాదనల మేరకు బెంగళూరులో వోల్వో బస్సులు సిద్ధం చేశారు బస్సులు నడిపేందుకు బెంగళూరులో నిర్వహిస్తున్న శిక్షణకు విశాఖ తిరుపతి నుంచి ఇద్దరేసి డ్రైవర్లను పంపించారు విశాఖ నుంచి ప్రతిరోజు మధ్యాహ్నం రెండు గంటలకు వోల్వో బస్ బయలుదేరి మరుసటి రోజు తిరుపతికి చేరుకుంటుంది ప్రయాణికులకు తిరుపతిలో వసతి కల్పిస్తారు తిరుపతి నుంచి తిరుమలకు ఆర్టీసీ బస్సుల్లో తీసుకువెళ్లి వేగంగా దర్శనం కల్పించి వెనక్కు తీసుకువస్తారు అదే రోజు మధ్యాహ్నం తిరుపతిలో బయలుదేరి శ్రీకాళహస్తిలో దర్శనం కల్పిస్తారు ఆ మరుసటి రోజు ఉదయం విశాఖకు బస్సు చేరుకుంటుంది మూడు రోజుల టూర్ కు సంబంధించి ఒకరికి నాలుగు వేల రూపాయలతో ప్యాకేజీ రూపొందించారు అయితే దీనిపై ఉన్నతాధికారులు తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని పర్యాటకాభివృద్ధి సంస్థ విశాఖ డివిజనల్ మేనేజర్ టి గిరిప్రసాదరెడ్డి తెలిపారు ప్యాకేజీ అమలుపై ఉన్నతాధికారుల నుంచి ఆమోదం వచ్చిన తరువాత మరింత స్పష్టత వస్తుందన్నారు వోల్వో బస్లో నలభై మూడు సీట్లు ఉంటాయన్నారు తిరుమల ప్యాకేజీ కోసం రెండు బస్సులు కేటాయించాలని ఉన్నతాధికారులకు ప్రతిపాదించామని చెప్పారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయం మాత పంచుకోవడానికి కామెంట్ చేయండి అందరికీ రీచ్ చేయండి కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి